మంచిగా మాట్లాడతాను, ఏమైనా తప్పు మాట్లాడితే ప్లీజ్ క్షమించండి. ఫస్ట్లీ గుడ్ ఆఫ్టర్నూన్ హైదరాబాద్, అందరికీ కూడా నమస్కారం, పెద్దవాళ్ళకి కూడా. అన్నగనగా ఒక చిత్రంలో నేను కూడా భాగమైనది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్లీ డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి అండ్ మల్లయ్య సార్కి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ టెక్నీషియన్స్కి అండ్ ఈ మూవీ కోసం ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, బికాజ్ నాకు అంత హెల్ప్ చేశారు. అండ్ ఈ మూవీలో చాలా సీనియర్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు అండ్ షూటింగ్ టైంలో నాకు చాలా సపోర్ట్ అండ్ గైడెన్స్ కూడా ఇచ్చారు. శివ గురించి ఒకటి చెప్పాలంటే, ఇఫ్ ఐ హియర్ ద నేమ్ శివ ఒకటి గుర్తొస్తుంది, ఒకటి కాదు రెండు. ఒకటి హైట్ అంటే, ఇంకొకటి ఎనర్జీ. బికాజ్ నాకు సాంగ్ షూట్లో తెలిసింది మార్నింగ్ నుంచి ప్యాకప్ వరకు హీ విల్ బీ హ్యావింగ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. ఐ విల్ బీ లుకింగ్, ఎందుకంటే ఒక 4-5 o'clock తర్వాత ఐ విల్ బీ లైక్ అన్ పేషెంట్ అండ్ హీ విల్ బీ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను, ఎక్కడి నుంచి వస్తుంది బాబు నీకు ఇంత ఎనర్జీ? బట్ హీ విల్ బీ జిప్, నథింగ్ హీ విల్ టాక్. అండ్ సాంగ్స్ చాలా బాగా వచ్చింది. అండ్ సాంగ్స్ అంత బాగా వచ్చింది, నేను అంత చేశానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రఘు మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ రఘు మాస్టర్. అండ్ మల్లయ్య సార్కి నేను చాలా, అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా అవ్వదు. బికాజ్ నేను మల్లయ్య సార్ని లాస్ట్ ఇయర్ కలిసాను, అంతే మళ్ళీ నాకు ఇయర్ వాళ్ళని కలిసాను. అండ్ తెలుగు ఇండస్ట్రీలో అనగనగా ఒక చిత్ర మూవీ నుంచి నేను ఇంట్రడక్షన్ అవుతున్నాను, ఐ థింక్ నా భాగ్యం అనే చెప్పొచ్చు. అండ్ అనగనగా ఒక చిత్రం అని చెప్పగానే మాకు హారర్ థాట్ వస్తుంది, బికాజ్ ప్రభాకర్ రెడ్డి సార్ ప్రేమకథ చిత్రం తీశారు అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ 100% హారర్. సో ఐ థింక్ నేను చెప్పను, మీరు మూవీ చూడండి. అండ్ అనగనగా ఒక చిత్రం, ఇట్ ఈస్ కంప్లీట్ ఏ కాంబో ఆఫ్ కామెడీ. సో మీ అందరూ కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి చూడండి అండ్ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. దాసర్ గారికి, తలసరాని శ్రీనివాస్ యాదవ్ గారికి, సీ కళ్యాణ్ గారికి, దామోదర్ గారికి, సుధీర్కి, వచ్చిన పెద్దలకు, ప్రిన్స్కి, వచ్చిన పెద్దలకు, మీడియా వారి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సినిమాలో డైరెక్ట్ గారి గురించి చెప్పాలి. ఆయన చాలా కూల్గా ఉంటారు సెట్లో. ఈ సినిమా తర్వాత నేను ఎలాంటి సినిమాలు చేయాలో అర్థమైంది, అలాంటివి చేస్తాము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, థ్యాంక్స్ టు వినోద్. ఈ సినిమా కొరియోగ్రఫీ రఘు మాస్టర్, మొత్తం ఆయనే చేశారు. ఆయన చాలా ఈజీగా ఉండాలో, చాలా ఆయన వల్లే బాగా ఎనర్జెటిక్గా చేయగలిగాము. అలాగే మా స్టాఫ్, మా టీమ్ కెమెరామ్యాన్ రవి కానీ, ఎడిటర్ సాయి గారు, ఇంకా మొత్తం మేకప్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. అలా పెద్ద అయిన దాసరి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిత్రం ప్రధానంగా మల్లయ్య గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, మరి వారి కుమారుడు ఆయన నాకు తెలిసి 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వాళ్ళ కుమారుణ్ణి ఈరోజు పరిచయం చేయడం ఇండస్ట్రీకి, మరి ఫస్ట్ సినిమా మొదటి చిత్రం అయినప్పటికీ శివ గారు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ మనం చాలాసేపటి నుంచి మేము ట్రైలర్ చూస్తున్నటువంటి సందర్భంలో డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, నిర్మాతలు సుబ్బారావు గారు, నర్సయ్య గారు, ప్రభాకర్ రెడ్డి, వినోద్ మ్యూజిక్ డైరెక్టర్, వినోద్ యజమాన్య, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, తెలుగు సినిమా స్టమినా ఏంది అనేది మనం ఈ మధ్యన వచ్చినటువంటి రెండు చిత్రాలను చూడడం జరిగింది. ఒకటి బాహుబలి, రెండోది శ్రీమంతుడు. మన ఇండియన్ సినిమాలో తెలుగు సినిమాకు ఉన్నటువంటి స్టమినా మరి రెండు చిత్రాల ద్వారా మన తెలుగు వాళ్ళకే కాకుండా యావత్ సినిమా ఇండస్ట్రీకి తొలిసి వచ్చే విధంగా ఆ రెండు చిత్రాలు రావడం, ఈ మధ్యకాలంలో కొత్త చిత్రాలు కూడా చాలా వరకు వస్తున్నాయి.
మరి కొత్త సినిమాలు రావాలి కొత్త కథానాయకులు కూడా రావాలి సినిమా ఇండస్ట్రీ అంటే ఏంది అనేది మనం ఆ చిత్రాల ద్వారా చూడడం జరిగింది కాబట్టి ఈ అనగన ఒక చిత్రం మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నూతనంగా హీరో శివ గారు అదే విధంగా హీరోయిన్ మేఘన టెక్నీషియన్స్ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను థాంక్యూ అందరికి నమస్కారం చాలా రోజులుగా నేను ఆడియో ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తున్నాను దానికి కారణం సినిమా మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తూ ఫంక్షన్స్ జరుగుతున్నాయి కానీ మల్లయ్య నా కుటుంబంలో ఒక వ్యక్తి అతను ప్రారంభించిన రోజునే మీరు ఆడియో ఫంక్షన్కి రావాలి అన్నాడు కేవలం అతని కోసం నేను రావడం జరిగింది ఇక ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు నా తమ్ముడు తలసాని శ్రీనివాస్ యాదవ్కి అలాగే మా సి కళ్యాణ్ దాము తర్వాత హీరో ప్రిన్స్ ఇక వేదిక మీద ఉన్న మిగిలిన అందరికీ నా హృదయపూర్వక అభివాదాలు నిజంగా మల్లయ్య రమ్మన్నాడంటే చిన్న సినిమా చిన్న ఫంక్షను ఏదో మామూలుగా చేస్తాడు వచ్చి 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చే కనిపించింది చాలా పెద్ద సినిమా ఎలా చేస్తారో అలా చేశాడు అనిపించింది గుడ్ బహుశా ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పెద్ద హిట్లు రావడం జరిగింది రెండు సినిమాలు హిట్లు అవ్వడం అనేది ఇండస్ట్రీకి మంచి ఎనర్జీ వచ్చింది ఒక పక్క బాహుబలి అది రాగానే బడ్జెట్ తక్కువైన కంపేర్ టు దాట్ ఫిలిం ఇది కూడా శ్రీమంతుడు నేనున్నాను అన్న స్థాయిలో నిలబడ్డం చాలా ఆనందాన్ని ఇచ్చింది దానితో పాటు చిన్న సినిమాల్లో మొన్నే రిలీజ్ అయింది సినిమా చూపిస్తాం మావా అది కూడా చాలా బాగుందన్నారు అంటే ఇండస్ట్రీకి ఇది మంచి ఎనర్జీ ఇవాళ పెద్ద బడ్జెట్లో ఎన్నో కోట్లతో తీసిన సినిమాలతో చిన్న సినిమాలు పోటీ పడాలి అలాంటి సినిమాలు ఇక్కడ ఉన్న దాము తీశాడు చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు అలాగే ప్రేమ కథా చిత్రం అంత సక్సెస్ అయింది ఈరోజున శివ యాక్ట్ చేస్తున్న ఈ చిత్రం అనగనగా ఒక చిత్రం ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అంటే ప్రేమ కథా చిత్రానికి దర్శకుడే ఆ ప్రేమ కథా చిత్రం దర్శకత్వం సినిమాటోగ్రఫీ నిర్వహించిన ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఈ సినిమాకి దర్శకుడు అది ఒక జోనర్ అందులో హారర్ ఉంది దెయ్యాలున్నాయి కానీ నాకు తెలిసి ఈ కథ ఫుల్ కామెడీతో నడుస్తుందని నాకు మల్లయ్య చెప్పాడు ఉదయమే నాకు చూపించాడు మల్లయ్య 5 పాటలు నాకైతే 3 పాటలు బాగా నచ్చాయి లాస్ట్ సాంగ్ ఇందాక చూపించిన దానిలో ఏ సాంగ్ ఉందో ఏమిటది ఆ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది చాలా బాగా చేశాడు సీను అమ్మాయి హీరోయిన్ మేఘాశ్రీ చక్కగా తెలుగులో మాట్లాడింది
చాలా బాగా చేసింది పిక్చర్లో. నాకు మలై చెప్పాడు, ఈ సినిమాలో హీరోకి ఎంత మంచి పాత్ర ఉందో కమెడియన్స్ కూడా అంత గొప్పగా ఉన్నారని. అందులో ముఖ్యంగా మా 30 ఇయర్స్ తర్వాత ప్రభా సీను, అలాగే వెన్నెల కిషోర్, వీళ్ళు ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఒక టైం పీరియడ్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఏవో చిన్న వేషాలు వేసి ఒక్కసారిగా తారాపదానికి వెళ్ళిపోవాలనుకోకుండా స్టెప్ బై స్టెప్ వాళ్ళ టాలెంట్ను చూపిస్తూ పైకి వచ్చారు. నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. నాకు సినిమా కథ పాటలు తీయడం ఇవన్నీ పక్కకు పెడితే ఎంత బాగున్నా, ఇవన్నీ పక్కకు పెడితే మల్లయ్య కష్టాన్ని చూసి ఈ సినిమా హిట్ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకే, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకే పోతున్నావు అండి.